ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా రెండు చేతులు దేవుని తట్టెత్తి దేవుని సన్నిధిలో, ప్రభువ నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయన, నీ కృప లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేము నాయన. ఈ రోజున మేమందరం కూడా సజీవులుగా ఉండి ఆరోగ్యవంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాము అంటే, మిమ్మల్ని స్తుతించగలుగుతున్నామంటే అది కేవలం నీ కృపే నాయన, నీ కృపే తండ్రి. నువ్వు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల మీరు చూపుచున్న మీ అపారమైన కృపను బట్టి నీకు వందనాలు ఇస్తాయా, స్తోత్రాలు నాయన అని అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు కూడా చక్కని పాటల ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచినటువంటి మనము ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. దేవుడే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మన హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు మనందరినీ దర్శించబోతూ ఉండగా, ప్రభువా ఇదిగో నీ దాసులను, దాసురాలనైన నేను నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను నాయన, నాతో మీరు మాట్లాడండి ప్రభువా అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. వచ్చిన వారందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిద్దాము. ఇంకా నువ్వు రావలసిన మన ప్రియులను దేవుడు తన సన్నిధిలోనికి నడిపించులాగన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో దేవుడే మనందరితో మాట్లాడులాగన ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియపరలో గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహా ఉచితమైన కృపను బట్టి 2024 ఈ సెప్టెంబర్ నెల 22వ తారీఖు పునరుత్థాన దినమందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మీరు మాతో కూడా ఉండి మీ మహిమార్థమై ఈ ఆరాధన మీరు ఘనంగా జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో మేమందరం కూడా మీ మాట వినాలని ఆశతో మీ సన్నిధిలో మేము కనిపెడుతూ ఉన్నాము నాయన. మీరు మాటలో మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీరు మాతో మాట్లాడితే మాకున్న బలహీనతలు తొలగిపోతాయ్యా. మీరు మాతో మాట్లాడితే మా జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి నాయన. మీరు మాతో మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాము తండ్రి. ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఉదయకాల సమయంలో జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మొదటి ఆరాధనలో మీ ఆత్మను అనుగ్రహించారు తండ్రి, స్తోత్రాలయ్యా. ఈ 2వ ఆరాధనలో కూడా ఆత్మదేవుడా ఇంతవరకు సహాయకుడుగా ఉండి నడిపించావు. వాక్య ధ్యానంలో కూడా మీరే తోడయ్యుండి మా అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా అదే రీతిగా లేచి నిలబడియండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానపాఠంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. 83వ కీర్తన, అంతేనా, మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న మానికొండ శ్రీను వచ్చి చదువుతూ ఉండగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 83వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. హలో. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన 83వ కీర్తన. దేవా ఓరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఓరకుండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహసింతుము రండని చెప్పుకొనుచున్నారు. వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, అగ్రియులను, గెబలు వారును, అమోనియులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. ఆషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయం చేసి ఉన్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను, నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయుము. వారు ఎద్దోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. రూబు జేయోబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనిచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను
గాలి ఎదుటి ఒగడాకు వలన వారిని చేయము. అగ్ని అడివిని కాల్చినట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టినట్లును నీ తుఫాను చేత వారిని త్వరమము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించము. యెహోవా వారిని నివాసము వెదుకున్నట్లు వారికి పూర్ణ మౌనముగా కలుగు చేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. ఎవరు వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024 సెప్టెంబర్ నెల 22 పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకుని దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో జరిగిన మొదటి ఆరాధన దేవుడు అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఆయన జరిగించారు. 107వ కీర్తన నుండి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఇశ్రాయేలు జీవితంలో ఆయన చేసినటువంటి మేలులను 107వ కీర్తన నుండి ధ్యానించాము. 107వ కీర్తనలో 7 అద్భుతమైన మేలులు ఇశ్రాయేలు పట్ల దేవుడు జరిగించినట్లుగా కీర్తనల గ్రంథంలో మనం గమనించగలం. దేవుడు వారిని విడిపించినట్లుగా, యెహోవా వారిని పోగు చేసినట్లుగా, యెహోవా వారిని ఆపదలలో నుండి విడిపించాడు అని, యెహోవా వారిని నడిపించినాడు అని, యెహోవా వారిని తృప్తిపరిచినాడు అని, యెహోవా వారిని బాగు చేశాడు అని, అలాగే యెహోవా వారిని ఆశీర్వదించాడు అనేటటువంటి మాటలు 107వ కీర్తన నుండి మనం ధ్యానం చేశాము. వర్తమానం వినాలి అంటే మీరు యూట్యూబ్లో మన గివ్స్ గాస్పల్ ఛానల్ ద్వారా దేవుని మాటలు వినవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి 2వ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోనికి దైవజనులు టీ మిషన్ సుధాకర్ అయ్య గారు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. మరి ఆ రోడ్లు సరిగా లేవు, రాత్రి పాపం వాళ్ళున్న ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ మీద పిరుగుబడి ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ మొత్తం కలిపోయినాయి అంట. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఫోన్ చేసినప్పుడు అయ్యా మరి రాత్రి అంతా చాలా ఇబ్బంది కలిగింది, అయినా ప్రయత్నం చేస్తాను వస్తానని చెప్పారు. సరే ప్రార్థన చేద్దాం వారి యొక్క రాకడ కొరకు. సమయం ఎవరి కోసం కూడా ఆగేది కాదు కనుక మీరు కూడా ఆగరగా ఆగుతారా? ఆయన కోసం మేము ఎదురు చూడటం ఏంటి అన్నట్టుగా కూర్చుంటారు. ఆయన కోసం మేము ఎట్ట కూర్చోవాలా ఏంటి, ఫోన్లో వాహనం కూరలు అన్ని చల్లారిపోతాయి అన్నట్టుగా చూస్తారు కదా. కాబట్టి మరి మన మధ్యలో రబ్బీ ఉన్నారు. మరి అయ్యగారు వచ్చేంతవరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు రబ్బీ మనతో పంచుకుంటారు. వారి ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేస్తూ మనసులు అడ్డు పెట్టకుండా దేవుని వాక్యం మీద నిలిపి దేవుని మాటలు మనం విందాం. మీ అందరితో కలిసి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను చాలా ఆనందపడతా ఉన్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి దేవుని ఆరాధనలో పాల్గొనే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు చెప్పినట్లు ఆ సుధాకర్ అయ్యగారు వచ్చే అంతవరకే నేను మాట్లాడగలను. కాబట్టి ఈరోజు ప్రసంగి గ్రంథం నుండి నేను వాక్యాన్ని అయితే బోధించాలనుకోవట్లేదు. ఈరోజు వేరే టాపిక్ మీద నేను మాట్లాడతాను. ఎందుకంటే సమయం ఏంటి, ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి కుదించేసేయాలి. అందుకే ఈరోజు మీకు ప్రస్తుత సమాజంలో మీలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ అంటే పెద్ద టచ్ ఫోన్లు. యూట్యూబ్లో ఎంతమంది చూస్తారు అంటే ఏంటో తెలీదు అంటారా? సరే, అయితే ఈ మధ్య యూట్యూబ్లో కొంతమంది పాస్టర్ల్ని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. అది యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్కే టీవీ అని అనుకుంటా. ఈ మధ్య పాస్టర్ల్ని ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ విశ్వాసాల గురించి, క్రైస్తవత్వంలో ఉన్న కొన్ని నియమాల గురించి, కొన్ని పద్ధతుల గురించి,
వాక్యాల గురించి ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని ప్రశ్నలు వాళ్ళకి వేస్తూ ఎన్నో విధాలైన ఎంతోమంది పాస్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భాలు ఈ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క ఇంటర్వ్యూ గంట, కొన్ని పైన గంటన్నర కూడా ఉన్నాయి, కానీ మంచి అంశాల మీద అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి ప్రస్తుత సమాజంలో ఏ ఏ ప్రశ్నలు మనం క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు, వాటికి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అన్న వాటిపైన వాళ్ళు ఎక్కువగా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు కొంతమందికి ఆసక్తి ఉంటే అది ఓపెన్ చేసి ఆ ఇంటర్వ్యూస్ చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇటు ఈ ప్రస్తుత సమాజంలో మనకి క్రైస్తవులకి ఎన్నో విధాలైన ఇబ్బందులు, ఆటంకాలు, ప్రశ్నలు, మన విశ్వాసాన్ని చెదరగొట్టే కొన్ని మాటలు ప్రస్తుతం ఎక్కువ మంది ఈ హైందవ సహోదరులు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మాటలే కాకుండా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవుల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా నార్త్ ఈస్ట్లో మణిపూర్లో కొన్ని క్లాన్స్ అంటారు, అంటే కొన్ని తెగలకు మధ్య జరిగిన గొడవని క్రైస్తవుల మీద ఎక్కువగా ప్రాధాన్యత చూపించారు. ఎంతోమంది పాస్టర్ల్ని, సంఘాలను, ఎంతోమందిని చంపినట్లుగా చూస్తూ ఉంటాం. అక్కడ మరణించిన వాళ్ళే కానీ, ఇబ్బంది పడిన వాళ్ళు కానీ అక్కడ చూసినట్లయితే క్రైస్తవులే ఉన్నారు. చర్చిల మీద దాడులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మీరు కనుక క్రైస్తవులు అంటే క్రిస్టియన్ వాట్సాప్ గ్రూప్స్లో కనుక మీరు కనుక ఉండుంటే దేంట్లో అయినా ఎక్కువగా పాస్టర్ని ఎక్కడెక్కడ ఏ ఏ చోట్ల ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎట్లా కొడుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పేసి న్యూస్ ఎప్పుడు రోజు వినిపిస్తూ ఉంటాయి. వారానికి కనీసం 3-4 ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వార్తలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇదే పరిస్థితులు పౌలు జీవించిన సమయంలో కూడా ఉన్నాయి. అయితే అదే పరిస్థితుల్లో పౌలు 2 తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి కొన్ని పరిస్థితులను వివరిస్తూ అక్కడున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతూ పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం వాక్యంలో చూడబోతూ ఉంటాం. ఈరోజు 2 తిమోతికి రాసిన పత్రికలో ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నది 2 తిమోతికి రాసిన పత్రిక. పౌలు 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 18వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. పౌలు 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. అయితే ఈ 3వ వచనం నుండి 18వ వచనం వరకు కనుక మనం చూసుకున్నట్లయితే నేను ఈరోజు 3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఆ 3 విషయాల్లో మొదటిగా పౌలు తిమోతికి రాస్తూ 3, 4, 5 వచనాల్లో తిమోతికి తన విశ్వాసాన్ని గురించి సాక్ష్యం పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చదవండి ఎవరైనా. నా ప్రార్థనయందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకునొచ్చు నీ కన్నీళ్లు తడుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగులు అపేక్షించుచు నీ యందున నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని నా పితృరచన ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని యెడల కృతజ్ఞతడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదటి నీ అవయమైన లోయలను నీ తల్లి అయిన యునకలను వసించును, అది నీ యందు సహి వసించున్నాని నీ గురుడిగా నమ్ముచున్నాను. ఏ హేతువు చేత నీ వివక్షణ వలన. అయితే ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే తిమోతికి పౌలు గుర్తు చేస్తున్నది ఏంటంటే నీలో ఉన్న విశ్వాసం ఏదైతే ఉన్నదో ఇది నీ పితరుల నుండి అది నీలో కూడా ఉంది,
కాబట్టి దానిని నేను నీకు గుర్తు చేస్తూ ఇలా నీ గురించి నేను గుర్తు చేసుకుంటున్నాను. నా ప్రార్థనలో నీవు ఎల్లప్పుడూ నువ్వు ఉంటావు. నేను నీ గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను అని చెప్పేసి పౌలు తిమోతికి గుర్తు చేస్తూ ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. ఆ తర్వాత కింద వచనాల్లో చూసుకున్నట్లయితే ఏమని గుర్తు చేస్తాడంటే, పౌలు తిమోతికి చెప్తూ నీవు నీ విశ్వాసంలో ఎప్పుడు కూడా కింద మీద పడకు, అంటే నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకు అనేది పౌలు తిమోతికి గుర్తు చేస్తూ ఉన్నాడు. గుర్తు చేస్తూ ఏమంటాడంటే, నీ ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, రీకెండల్ యువర్ ఫెయిత్ అనే పదాన్ని ఇక్కడ కింద వచనాల్లో చూసుకున్నట్లయితే ఆరో వచనం, ఏడో వచనం, ఎనిమిదో వచనం ఈ కింద చూసుకున్నప్పుడు అక్కడ మంచి మాట పౌలు పలుకుతూ ఉంటాడు. అంటే పౌలు సాక్ష్యాన్ని ఇస్తాడు, సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటాడు. దాన్ని పౌలు ఇదంతా కూడా గుర్తు చేస్తూ నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు పిరికివాడిలాగా కాకుండా నువ్వు నీ ఆత్మలోను, శక్తిలోను, ప్రేమలోను నిన్ను నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్, అంటే తన్ను తాను మంచి రీతిలో ఉంచుకున్నటలోను నువ్వు జాగ్రత్తగా ఉండమన్నట్లు ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు. అయితే ఆఖరి వచనం ఏంటి, 3-5 వచనాల్లో చూసుకున్నట్లయితే పౌలు తన కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ నీలో ఉన్న విశ్వాసం నీ పితరుల నుండి వచ్చిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 6 నుండి దగ్గరగా మనం చూసుకున్నట్లయితే 14వ వచనం వరకు పౌలు చెరసాల్లో ఉన్నాడని, నేను చెరసాల్లో ఉన్నది నేనేదో తప్పు చేసినందుకు కాదు, కానీ నేను క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి దాన్ని బట్టే నన్ను చెరసాల్లో వేశారు, దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడకుండా మనం సేవిస్తున్న దేవుడు బలవంతుడు, నిజమైన దేవుడు అనని ఈ రీతిగా మాట్లాడుతూ తిమోతిని పౌలు ప్రోత్సహిస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే 3 వ్యక్తుల గురించి అక్కడ పౌలు ప్రస్తావిస్తున్నట్లుగా చూసాం. అయితే వారిలో ఇద్దరు ఎవరంటే ఒనేసిఫరస్, తర్వాత చూడండి అక్కడ ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరనే సంగతిని వెరుగుదువు. వారిలో ఫుగెల్లు, హెర్మోగేనే అనువారున్నారు. ఎవరండి ఫుగెల్లో, హెర్మోగేను అన్న వ్యక్తులు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఆ వ్యక్తులంట పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ కింద వచనాల్లోకి వచ్చినట్లయితే ఇంకో వ్యక్తిని పౌలు గుర్తు చేస్తాడు. ప్రభువు ఒనేసిఫోరు అన్న వ్యక్తిని గుర్తు చేస్తూ అతని గురించి ఏమని పలుకుతాడంటే, ఈ వ్యక్తి మాత్రం నేను చెరసాల్లో ఉన్నా సరే నన్ను వెతికాడు, నాకు సహాయం చేశాడు, అతను చేసిన పనిని బట్టి అతనిని దేవుడు దీవించునుగాక అన్న వచనాలు, అంటే దేవుడు దీవెనలు పౌలు పలుకుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి చూస్తూ ఉంటాం. అయితే ఈ 3వ వచనం నుండి 18వ వచనం వరకు మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుత కాలంలో ఏ విధమైన పరిస్థితులు మనకి క్రైస్తవులుగా మనకైతే ఉన్నాయో అవే విధమైన పరిస్థితులు పౌలుకు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు ఈ ఉత్తరాన్ని తిమోతికి రాస్తూ ఉన్నప్పుడు పౌలు చెరసాల్లో ఉంటాడు 2వసారి రోమాలో. అయితే ఆ రోమాలో అతను ఉన్న పరిస్థితుల్లో నీరో చక్రవర్తి అక్కడ రోమాని పరిపాలిస్తున్నట్లుగా చరిత్రలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే దీన్ని బట్టి మనకి అతను నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న ఆ సమయమే కానీ పౌలు 2వసారి చెరసాల్లో రోమాలో ఉన్న ఆ పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే ఈ ఉత్తరాన్ని తిమోతికి పౌలు బహుశా 64వ క్రీస్తు శకం 64లో ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా ఎంతోమంది చరిత్రకారులు మరియు థియాలజియన్స్, బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే, క్రైస్తవులను ఈ నీరో చక్రవర్తి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుకు అర్థమైపోయింది, నేను ఇప్పుడు 2వసారి చెరసాల్లో ఉన్నాను, తొందరలో నన్ను చంపబోతూ ఉన్నారు, నా కాలం ఇంకా తక్కువగా ఉంది. ఈ సమయంలో పౌలు తిమోతిని గుర్తు చేసుకుంటూ తిమోతిని
ఎంకరేజ్ చేయాలి అంటే ప్రోత్సహించాలని చెప్పేసి ఈ వాక్య ఈ ఉత్తరాన్ని తిమోతికి రాస్తూ అతని విశ్వాసాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉన్నట్లుగా మనం ఈ వాక్యన ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే పౌలు ఈ కింద వచనాల్లో చెప్తున్నది, నేను మూడు విషయాల గురించి ఇక్కడ ఈ వచనాల్లో మనం మెయిన్గా ఫోకస్ చేస్తామని చెప్పాను. ఒకటి, తిమోతికి పౌలు గుర్తు చేసింది ఏంటంటే నీలో నీలో ఉన్న విశ్వాసం మన మీ పూర్వీకుల నుండి వచ్చింది, అదే విశ్వాసం నీలో ఉంది అని కూడా నేను నమ్ముతూ ఉన్నానని పౌలు సాక్ష్యమిచ్చాడు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, ఈ వాక్యాన్ని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం ఎటువంటిది. క్రైస్తవులుగా ప్రస్తుతం మన సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుకుంటే, ఈ సంఘం ప్రారంభించినప్పుడు కొంతమంది హైందవులుగా మనకు కనిపించారు, ఎక్కువ మంది, నేను చిన్నవాడినే, కానీ ఆ సమయంలో ఎక్కువగా హైందవులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు అయ్యగారు నాకు ఎన్నో సార్లు చెప్పారు. అంటే హైందవులు అంటే కంప్లీట్ హైందవులు కాకపోయినా కొంతమంది సంఘానికి రాకుండా దేవుని ఆరాధించకుండా సంఘానికి రాని వారు ఎంతోమంది ఉన్నట్లుగా నాకు అర్థమైంది. కానీ ఆ తర్వాత మనం సంఘం అభివృద్ధి పొందుతూ ప్రస్తుత కాలంలో ఆ జనరేషన్ పోయి నెక్స్ట్ రెండు మూడు తరాలు కూడా దాటేసినాయి. అంటే మనకి కొంతమంది ఈ ప్రస్తుత మన ఊరిలో ఏంటంటే కొంచెం యవ్వన వయసులోనే పిల్లలు జరిపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను నాకు తెలిసి నా చిన్నప్పుడు నాతోటి వాళ్ళల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి చూడాలంటే వాళ్ళు నా అంతలా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చూసాం. అంటే వాళ్ళ మామల తరం అంటే ఒకటి, మా తరం ఇంకోటి, వాళ్ళకి పుట్టిన సంతానం మూడు తరాలు, అవునా కదా. అయితే క్రైస్తవులుగా మొట్టమొదటి తరంగా ఉన్న మీలో ఎంతోమంది ఆ కాలానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, రెండో తరానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, మూడో తరానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది ఉన్నారని నేను చెప్తా ఉన్నాను. అయితే పౌలు ఏమని తిమోతికి పలుకుతూ ఉన్నాడో అటువంటి సాక్ష్యం మనం పొందడానికి ప్రయత్నం చేయాలి అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. పౌలు ఒక దేవుని సేవకునిగా తిమోతికి రాస్తూ నీ పితరుల విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి విశ్వాసం నీలో ఉందని ఎంత రూఢిగా తన సాక్ష్యం ఇచ్చాడు. ఆ విధంగా మన సంఘంలో ఉన్న వారిలో ఎంతమందిని గురించి ఐగర్ సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు. అరే మీ తల్లిదండ్రులు భక్తిపరులు, లేకపోతే మీ మామలు భక్తిపరులు, వాళ్ళకున్న విశ్వాసం నీకుంది, నీకున్న విశ్వాసం నీ పిల్లలకు ఉంది అని అయ్యగారు ఎంతమందిని గూర్చి సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు అన్న ప్రశ్న మీకు ఈరోజు వేస్తున్నాను. చూడండి, ప్రస్తుత మన సంఘంలో కానీ బయట ఎక్కడ చూసినా కూడా జనరేషన్స్ మారుతున్న కొద్ది మనుషుల్లో విశ్వాసం తగ్గుతూ వస్తుంది, అవునంటారా కాదంటారా. పూర్వం అంటే నా చిన్నతనంలో ఎక్కువ మంది మా ఇంట్లో కనిపించేవాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చి ఏదో ఒక చిన్న చిన్న పనులు చేయడమే కానీ సంఘంలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ సంఘ పరిచర్యలో ఎక్కువగా పాలి భాగస్థులు అవ్వడం, ఇప్పుడు కూడా చాలామంది వస్తున్నారు కాదనట్లేదు కానీ వాళ్ళు పనులు ఉన్నప్పుడు వచ్చి తర్వాత కనిపించట్లేదు. కానీ అప్పట్లో నా చిన్నతనంలో ఆ విధంగా కాదు. ఎక్కువసేపు వారు సంఘంలో గుళ్ళో ఉండి ప్రార్థనలు చేయటమే కానీ మా ఇంట్లో ఉండి ఎక్కువగా కొన్ని విషయాల గురించి మాట్లాడడం, విశ్వాసంలో బలపడడం ఎక్కువగా చూసాం. ఈ ప్రస్తుత తరానికి వచ్చేసరికి ఎంతమంది కనిపిస్తున్నారు? తక్కువ మంది. కాబట్టి నేను చెప్తుంది ఈ వాక్యం ద్వారా ఏంటంటే పౌలు ఉన్న పరిస్థితుల్లో, అక్కడ కూడా అతను జీవించిన సమయంలో, అతను ఉన్న ఈ ఉత్తరం రాసే సమయంలో అక్కడ క్రైస్తవుల్ని నీరో చక్రవర్తి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయితే ఆ కాలంలో కూడా ఎక్కువగా క్రైస్తవత్వం గురించి కొన్ని తప్పుడు వార్తలు, తప్పుడు అబద్ధ బోధకులు కూడా ఉన్నారని పౌలు కొన్ని ఉత్తరాల్లో ప్రస్తావించినట్లు కూడా మనం చూసాం. అయితే అదే పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి. ఉన్న ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మనం విశ్వాసంలో బలపడుతూ ఉన్నాం? అటువంటి పరిస్థితుల్లో పౌలు తిమోతి గురించి సాక్ష్యం పలికినప్పుడు
మనం కూడా అట్టి విశ్వాసంలో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా నువ్వు విశ్వాసంలో బలపడాలి, ఏ విధంగా నువ్వు సాక్ష్యాన్ని నీ సాక్ష్యాన్ని నువ్వు పొంది నీ తరానికి అటువంటి సాక్ష్యాన్ని అందజేయాలన్నది అది నీకు తెలియాలి. అయితే ఎన్నో విధాలమైన వాక్యాలు మేము చెప్తూ ఉంటాం, కానీ ఏ విధమైన మార్గాన్ని చూజ్ చేసుకుంటున్నాం అనేది ఒక్కొక్కరి సొంత నిర్ణయాలను బట్టి ఉంటుంది. కాబట్టి పౌలు ఏ విధంగా అయితే తిమోతి గురించి సాక్ష్యం పలికాడో ఆ విధంగా మన జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసాన్ని మనం పొంది మనకున్న విశ్వాసాన్ని మన తర్వాత తరాలు కూడా దాన్ని అటువంటి విశ్వాసం వారిలో కూడా ఉండేలాగా మనం వారిని సిద్ధపరుద్దాం. రెండోదిగా మనం చూసుకున్నప్పుడు చెప్పాను కదా, 6వ వచనం నుండి 18వ వచనం వరకు చూసుకున్నట్లయితే పౌలు తిమోతికి గుర్తు చేస్తూ, నేను చెరసాల్లో ఉన్న పరిస్థితులు ఎటువంటివి అంటే నేను ఏదో తప్పు చేశానని కాదు, కానీ నేను దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాను. మనం ప్రకటించే దేవుడు మంచి దేవుడు, ఆ విధంగా పలుకుతూ పౌల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. నువ్వు సిగ్గుపడద్దు నేనున్న పరిస్థితిని బట్టి, రేపు ఇదే పరిస్థితి నీకు కూడా రావచ్చు, వస్తుందేమో. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చెరసాల్లో వేసారు కదా నువ్వు, దాని గురించి అమ్ము నన్ను జైల్లో పడేశారు అని అంటే నువ్వు దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోకుండా నీ విశ్వాసంలో నువ్వు వీక్ అయిపోకుండా క్షీణించకుండా విశ్వాసంలో నువ్వు క్షీణించకుండా నువ్వు బలంగా ఉండు, ప్రేమలోను తర్వాత దేవుని శక్తిలోను ఆత్మలోను నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోమని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ ప్రస్తుత కాలంలో క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్న ఈ కాలంలో అదేవిధంగా బైబిల్లో విషయాల గురించి ఎన్నో డిబేట్లు యూట్యూబ్స్లో ఎంతోమంది పాస్టర్లతో జరుపుతూ ఉన్న ఈ కాలంలో చిన్న చిన్న విషయాలను బట్టి, లేకపోతే ఎవరో ఏదో అన్నారు దాని గురించి, నువ్వు ఏదన్నా వింటే దాని గురించి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. యూట్యూబ్లో కొంతమంది మాట్లాడుతూ ఈ కొన్ని వచనాలను మాత్రమే ప్రస్తావిస్తూ బైబిల్లో భూతులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. బైబిల్ ఏ విధమైన రిలేషన్షిప్, ఏ విధమైన సంబంధాలని ఉంచుకోవాలి, ఏ విధమైన సంబంధాలని మనం జీవితంలో కొనసాగించాలి అనని మాట్లాడుతూ ఎట్లా చెప్పిందని చెప్పి కొన్ని వచనాలు చూపిస్తూ వారు ఆ వాక్యాలని వక్రీకరిస్తూ వేరే తప్పుడుగా వాటిని ఈ లోకానికి చెప్తూ ఉన్నారు అని మనం ఎన్నో ఇంటర్వ్యూల్లో చూడొచ్చు. ఈ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క అటువంటి తప్పుడు సమాచారానికి లేదా తప్పుడుగా ఆ వాక్యాన్ని వక్రీకరిస్తున్న ఈ కాలంలో వారిని ఎదుర్కోవాలంటే అటువంటి వాక్యాన్ని, అతను నువ్వు తప్పు చెప్తున్నావు కానీ అక్కడ మాట్లాడేది ఇది కాదు అనని చెప్పగలిగే జ్ఞానం ముందు మనకు ఉండాలి. అవునంటారా కాదంటారా? కానీ వాని బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ బూతులని చెప్తా ఉంది, బైబిల్ రిలేషన్షిప్స్ని వేరే విధంగా పలుకుతూ ఉంది అనని మాట్లాడుతున్నారు. అదే నువ్వు కనుక బలంగా విశ్వాసంలో ఉంటే నువ్వు దాన్ని ఒకలాగా అర్థం చేసుకుంటావు, కానీ నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా లేకపోతే పేరుకు క్రైస్తవుడిగా నువ్వు కనుక ఉన్నట్లయితే బైబిల్ ఈ విధంగా చెప్తా ఉందా, బైబిల్ ఇన్ని అంటే ఇంత చండాలంగా మాట్లాడుతుందా అని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. పౌలు జైల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒకసారి ఆలోచించండి, బీహార్లో ఎక్కువగా పాస్టర్ల్ని మత ప్రచారం చేస్తున్నారని చెప్పేసి దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. అదే విధమైన సంఘటన ఈ రేపు నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారనుకోండి, దాన్ని ఒక్కళ్ళకి మాత్రమే వాస్తవం తెలుస్తుంది, 99 మంది రబ్బీ ఏదో చేశాడు కాబట్టి తీసుకెళ్లి జైల్లో పడేశారు, ఎంతమంది అనరు చెప్పండి, అంటారా లేదా? అది పౌలు అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ప్రస్తుత కాలంలో అదే విధమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం గ్రహించాలి. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో లేదా మన ఊరిలో పాస్టర్లని తీసుకెళ్ళి జైల్లో పెట్టలేరు అటువంటి పరిస్థితులు లేవులే, కానీ
కానీ ప్రస్తుత సమాజంలో బైబిల్ని వేరే విధంగా తప్పుడుగా మనకి అర్థం చేసుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది పేర్లు ఉన్నాయి, మీరు ఇంటర్వ్యూలు చూడమని చెప్పాను కదా, చూడండి. నేను ఉన్నదంతా ఇప్పుడే గ్లిమ్స్లో ఇస్తే ఇదియా మాట్లాడిందే ఇంకేం వస్తారా అనుకుంటారు, కానీ చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క వాక్యాన్ని తప్పుడుగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం వాటన్నిటిని ఎదుర్కోవాలంటే మనకి పౌలు ఏ విధమైతే తిమోతి విశ్వాసాన్ని గురించి మాట్లాడో అటువంటి విశ్వాసం మనకుంటే తప్ప అటువంటి ప్రశ్నలను మనం ఎదుర్కోలేము. అర్థమవుతుందా? అటువంటి ప్రశ్నలను మనం ఎదుర్కోలేము. కాబట్టి పౌలు గుర్తు చేస్తున్నది కూడా ఏంటంటే, నీలో విశ్వాసాన్ని ఆరనివ్వకు, నువ్వు దాన్ని ప్రజ్వలింపచేయి. ఈ ప్రస్తుత కాలంలో నేను జైల్లో ఉన్నాను, ఏదో తప్పు జరిగిపోయింది, జైల్లో ఉన్నాను కాబట్టి తప్పుగా అందరూ అర్థం చేసుకుంటారు అన్న దాని గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏ దేవుణ్ణి అయితే ప్రకటిస్తూ ఉన్నావో, ఏ దేవుణ్ణి అయితే మనం సేవిస్తూ ఉన్నామో, ఆ దేవుడు గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. ఆ విధమైన మాటలు పలుకుతూ పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ పలుకుతూ ఉన్నాడు. ఈ ప్రస్తుత కాలంలో ఈ విధంగా ఉన్న ఈ కాలంలో మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వింటున్న వాక్యాన్ని బట్టి మనల్ని కూడా, మనలో ఉన్న విశ్వాసాన్ని ఒక ప్రశ్న వినేసి దాన్ని ఆరనివ్వకూడదు. ఆ ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్న గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకొని నీలో ఉన్న విశ్వాసాన్ని ప్రజ్వలింపచేసి ఆ విశ్వాసాన్ని నలుగురికి పంచడానికి ప్రయత్నం చేయాలి. అదే విధమైన ప్రోత్సాహాన్ని ఇక్కడ పౌలు తిమోతికి అందజేస్తూ ఉన్నాడు. ఆఖరి 15-18 వచనాల్లో చూసుకున్నట్లయితే పౌలు ఈ ఇద్దరు వ్యక్తులని గురించి చెప్తా మంచి మాటలు చెప్తా ఉంటాడు. చదవండి 15-18 వరకు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీవు ఎరుగుదవు. వారిలో ఫుగెల్లు హెర్మోగేనే అనువారు ఉన్నారు. ప్రభువు ఒనేసిఫోరసు వారి ఇంటినందు కనికరము చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఇక్కడ చూసినట్లయితే ముందు ఇద్దరు వ్యక్తులను ప్రభువులు ప్రస్తావిస్తూ పలికింది ఏంటంటే, వీరిద్దరంట ఆసియాలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి, నేను ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా ఒకవేళ నన్ను జైల్లో వేస్తే ఒకళ్ళు మాత్రమే ఉన్నది అర్థం చేసుకుంటారు, 99 తప్పుగా అర్థం చేసుకుంటారు, దాన్ని వేరే విధంగా దాన్ని స్ప్రెడ్ చేస్తారని చెప్పాను కదా. అదే విధమైన పరిస్థితులు ఇక్కడ పౌలు అప్పుడు ఎదుర్కొన్నాడు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రశ్నలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, పాస్టర్లను గురించి తప్పుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న దాంట్లో ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. దానిలో ఒక విషయం ఏంటంటే, పాస్టర్లు స్త్రీల కూడికలు అని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. స్త్రీలకు మాత్రమే కూడికలు ఎందుకు ఏర్పాటు చేయాలి? స్త్రీల కూడికలను ఏర్పాటు చేసి స్త్రీలను వేరే దృష్టితో చూస్తూ ఉన్నారు అనని పలుకుతూ ఉన్నారు. అటువంటి వారు లేరని నేను చెప్పట్లేదు, కానీ ఎవరో ఒకరు చేసిన దాన్ని బట్టి అందరినీ అంటున్నారు, అవునా కాదు? పౌలు ఉన్న పరిస్థితిని బట్టి
అక్కడ చూడండి, ఒక అతను మాత్రం అర్థం చేసుకున్నాడు, మిగతా ఇద్దరు మాత్రం పౌల్ని విడిచిపెట్టాడు. ఈ ఇంటర్వ్యూల్లో డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడేది ఇదే, లేరని నేను చెప్పట్లేదు అని ఎంతమంది పాస్టర్లు చెప్తూ ఉన్నారు. కానీ అటువంటి వారు అందరిలో ఉన్నారా లేదా అన్న ప్రశ్న కూడా మంచిగా మాట్లాడుతున్నారు. కొంతమంది స్వామీజీల పేర్లు తీసి, ఏ వీళ్ళు ఇది చేసింది కాదా, ఈ విధంగా అవ్వలేదా, ఇది మాట్లాడుతూ. నేను దానికి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నది ఏంటంటే, పూర్వకాలంలో బ్రాహ్మణులు ఈ దాన్ని, కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు కానీ, గుళ్ళో బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. కొంతమంది స్త్రీల్ని వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు. ఆ స్త్రీలు వారికి పరిచర్య చేయాలి. ఆ పరిచర్యలో అంతా పరిచర్య ఉంది. ఇదే టాపిక్ మీద ఈ మధ్య కాలంలో, ఒక 2-3 సంవత్సరాల ఈ కాలంలో కొన్ని సినిమాలు కూడా తెర మీదకి వచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. కులాంతర వ్యవస్థను నిర్మించింది ఎవరు అన్న ప్రశ్న. ఒకప్పుడు హిందూ ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద జాతి వాళ్ళే, అంటే ఉన్నతమైన కులాలు వాళ్ళు మాత్రమే ధ్యానించడానికి వినడానికి ఉండేది. అదే తక్కువ కులాల వాళ్ళు మాట్లాడితే చెవుల్లో తారు పోసేవాళ్ళంట, వేడివేడి తారు. ఒకప్పుడు ఆలోచించండి, మన తాతల కాలంలో ఒక మన వాళ్ళు రోడ్డు మీద నడిస్తే వెనక ఏముండేది, తాటాక్ కట్టి ఎదర మొంతలు పెట్టి సరైన దుస్తులు ధరించుకునే అవకాశం మనకుందా? ఊరు బయట ఎందుకున్నాం? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఆలోచించండి. వీటన్నిటి గురించి ఈ ఇంటర్వ్యూస్లో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. క్రైస్తవులుగా మనం, మన విశ్వాసం బలపడాలంటే చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు, చరిత్రలో జరిగిన సంఘటనలు మనం ఏ విధంగా మనల్ని వేరే కులస్తులు ఏలారు, ఏ విధంగా మనతో పనులు చేయించుకున్నారు, ఏ విధంగా మనల్ని వాడుకున్నారు అన్న విషయాలను గురించి చరిత్ర మనకు తెలియాలి. ఇవన్నీ కూడా నీకు తెలిస్తేనే ఈరోజు జరుగుతున్న కొన్ని ప్రశ్నల్లో ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పగలవు, నీ విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకోగలవు. అటువంటి విషయాలు ఈ ఇద్దరికి తెలిసినాయి. పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి ఆ ఇద్దరు జాబితాలో మీరు ఉండకూడదు అనేదే ఈరోజు నేను ఈ ప్రయత్నం. ఆ కింద వచ్చిన వచ్చేసరికి పౌలు ఒనేసిఫరస్ గురించి పలుకుతా, పౌలు అతని గురించి కూడా సాక్ష్యమిస్తూ, తను రోమాకు వచ్చినప్పుడల్లా నన్ను వెతికి నేను చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు అని గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ ప్రస్తుత కాలంలో ఇటువంటి తప్పుడు బోధలు, బైబిల్ని తప్పుగా వక్రీకరిస్తున్న ఈ సమాజంలో పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పౌలుని ఆశ అక్కడికి రోమా వచ్చినప్పుడు వెతుక్కుంటూ ఒనేసిఫరస్ వచ్చాడో, మనం కూడా మన విశ్వాసంలో బలపడడానికి, మన విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకోవడానికి ఆ విధంగా మనం వెతకాలి, వెతుక్కుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఏ విధంగా అయితే పౌలు తిమోతి గురించి సాక్ష్యాన్ని పలికాడో, ఏ విధంగా అయితే పౌలు ఒనేసిఫరస్ గురించి కింద సాక్ష్యాన్ని పలికాడో, అటువంటి విధం ఆ సాక్ష్యాన్ని మనం కూడా పొందడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో ఉన్న ఈ సమాజంలో చిన్న చిన్న ప్రశ్నలకు మనం మన విశ్వాసాన్ని వీక్ చేసుకోకుండా, విశ్వాసంలో బలపడడానికి నిజంగా వాక్యం ఏం పలుకుతూ ఉంది అనే దాని గురించి ఎక్కువగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా మనం దేవుని వాక్యంలో మనం మునిగి తేల్దాం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, దేవుని వాక్యంలో మనం అటువంటి
సంబంధాన్ని మనం కనుక ఉంచుకుంటే తప్ప బైబిల్లో కొన్ని వచనాలు మనకు అర్థం కావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేస్తూ మనం అదే విధమైన ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని మన విశ్వాసాన్ని బలపరిచే ఆ కృప దేవుడు మనందరికీ దయచేయాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప నాకు, పాస్టర్లకి, మనకున్న సమాజంలో ప్రతి క్రైస్తవులకి, అదేవిధంగా హిందూ సహోదరులకు కూడా దేవుడు అందజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవంగల మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఈరోజు తిమోతికి పౌలు రాసిన 2వ పత్రికలో నుంచి మనకు ఎన్నో విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు. ఆ కాలంలో క్రైస్తవులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అదే విధమైన పరిస్థితి ప్రస్తుత కాలంలో కూడా జరుగుతూ ఉందని మాకు ఈ వాక్యం ద్వారా తెలియజేసిన విధానం మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఈ ప్రస్తుత కాలంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి మాకు అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు విశ్వాసంలో మేము నిన్ను విడిచిపెట్టే వారంగా కాకుండా నిజమైన వాక్యాన్ని మేము తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. అటువంటి జ్ఞానాన్ని మాతో పాటు మా పిల్లలకి, అదేవిధంగా మా ఇతరులకు, సహోదరులకు అందరికి కూడా తెలియజేసే ఆ జ్ఞానాన్ని మా అందరికి కూడా దయచేయండి స్వామి. యేసయ్య, ప్రస్తుత కాలంలో క్రైస్తవులు ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉండగా, అదేవిధంగా క్రైస్తవుల గురించి ఎన్నో తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉండగా, అదేవిధంగా బైబిల్ను కూడా తప్పుగా వర్గీకరిస్తున్న ఈ సమాజంలో ఆయన నీ విశ్వాసంలో మేము బలపడడానికి మా కృపను దయచేయండి. ఎన్నో లోతైన మర్మాలు తెలుసుకోవడానికి కృపను దయచేయండి. అదేవిధంగా చరిత్రను అర్థం చేసుకునే కృపను కూడా మాకు దయచేయండి తండ్రి. యేసయ్య, ఈరోజు విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో నాటి ఫలింపజేసి మా జీవితాలను సరి చేసుకోవడానికి, దానికి తగిన జీవితాన్ని మేము జీవించడానికి మీరే మాకు ఆ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విన్న వాక్యం, ఇప్పుడు జరిగిన వాక్యం అంతట్లో మీరే మాకు తోడనని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, తర్వాత సుధాకర్ అయ్య గారు చెప్పబోయే వాక్యంలో కూడా మీరే తోడే ఉండండి. యేసయ్య, మా హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని మీరే అయ్యగారు ద్వారా మాకు అందజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ ఆత్మ సహాయం మేము కోరుతూ ఉండగా తండ్రి, మీరే మీ పరిశుద్ధ సహాయ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. దుష్టుడు ఎటువంటి ఆటంకాలు కలగజేయకుండా నాయన మీరే అధ్యక్షత వహించి ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరే ముందుండి నడిపించమని యేసునామంలో ప్రార్థించి అడుగు పెట్టుకుంటూ ఉన్నాను తండ్రి. మంచిది. మరి మనం ప్రార్థించిన రీతిగా దైవజనులను సుధాకర్ రాయ్ గారిని దేవుడు మన మధ్యలో తీసుకుని వచ్చారు. వారు ఇంతకుముందు కూడా మనకు పరిచయస్తులే. టీన్ మిషన్స్ ఇండియాకు వారు, మన ఇండియాకు డైరెక్టర్గా వారు ఉంటున్నారు. ఆత్కూరు తెలుసు కదండి, పెద్దావుటిపల్లి దగ్గరలో ఒక 25 ఎకరాల పామాయిల తోట ఉంది, టీన్ మిషన్ యొక్క క్యాంపస్. ఆ తోటకి అయ్యగారే రాజు. 25 ఎకరాల తోట, ఆ తోటలోనే ఒక కోటలాగా అయ్యగారి క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ బైబిల్ కాలేజ్, ఇంకా అనేక రకాలైనటువంటి థెరపీలు కూడా యవనస్తులకు ఇస్తూ ఉంటారు. మరి భయంకరమైనటువంటి విష సర్పాలు కూడా అక్కడ ఉంటాయి. 25 ఎకరాల తోట అంటే ఎప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు పాములు కనపడతాయి, కానీ అయ్యగారికి ఎప్పుడు కనపడతానే ఉంటాయి. వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మామూలు పాములు కాదు, పెద్ద పెద్ద తాసు పాములు. అయినా దేవుడు తన కాపుదల భద్రతనిచ్చి దేవుడు వారిని ఆయన పరిచయలో వాడుకుంటూ ఉన్నారు. మరి అక్కగారు టీచర్గా పనిచేస్తారు గవర్నమెంట్ స్కూల్లో. ఒకే ఒక కుమారుడు, వారు ఇంజనీరింగ్ చదువుతున్నారు. దేవుని బిడ్డలారు, వారి ఉదయ కాల సమయంలో మన మధ్యలోనికి రావడం మనకెంతో ఆశీర్వాదకరం. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చినందుకే దైవజనులు రేవరెండ్ పి సుధాకర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నాం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మరి అద్భుతమైనటువంటి మరి అవగాహన కలిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని అనర్ఘంగా ప్రకటించగలుగుతున్నటువంటి దేవుని కృప దేవుడు వారికి ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రబి మరి చెప్పారు కదండి, దేవుని కాళ్ళు ముడుచుకోమ్మా, బలిపీఠం వైపు కాళ్ళు చాపకూడదని చాలామంది హెచ్చరిస్తున్నారు కదా. కాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళకి చక్కని కుర్చీలు ఉన్నాయి కాబట్టి మీరేమి మా కాళ్ళు నొప్పులు వచ్చుంటే అనుకుని ఎవరన్నా అనుకుంటారని ఎవరు అనుకోవాల్సిన అవసరంలా. ఇప్పుడు వచ్చిన జ్వరాలను బట్టి కాళ్ళు నొప్పులు అందరికీ వస్తున్నాయి కనుక పోయి కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోలేను.
చిన్న వచనం పాడతాను, కొంచెం ముందుకు సర్దుకొని కూర్చోండి. వెనకాల వాళ్ళు ఏమో ఇరుకిరుగ్గా కూర్చున్నారు, మీరేమో కాళ్ళు ఆరజాపుకొని విశాలంగా కూర్చున్నట్లున్నారు. కాబట్టి కొంచెం ముందుకు సర్దుకోండి, తర్వాత దేవుని మాటలు విందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యము జరగాలి ముందు జరగమ్మ తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో వస్తున్నటువంటి సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి బాధలు లేకపోతే వివాదాలు ఇవన్నీ కూడా మనకు వినబడుతూ ఉంటాయి, కానీ ఎవరో ఏదో చెప్పారు అనే దాన్ని బట్టి దాన్నే మనం నమ్మకూడదు. దేవుని వాక్యమే మనకు ప్రమాణం. అందుకనే పెద్దగా టీవీల్లో లేకపోతే వాట్సాప్లో వాళ్ళ బాధలు వినుకుంటా మనం మన యొక్క భక్తిని విశ్వాసాన్ని బలహీనపరచుకునే వారంగా ఉండకూడదు. ఇదే దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి, ప్రతిరోజు చదవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుని దివారాత్రము దీనిని ధ్యానించువాడు ధన్యుడు. దీనిని ధ్యానించాలి, అర్థమవుతుందా? రకరకాల సిద్ధాంతాలతో కొంతమంది పుస్తకాలు చేస్తూ ఉంటారు, కొంతమంది యూట్యూబ్లో ప్రసంగాలు సిద్ధపరుస్తారు, చర్చలు పెడతా ఉంటారు, కానీ అవేమీ అవి మనల్ని వింటా ఉంటే కలవరపరుస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదవండి. మన ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని వాక్యంలో నుండే దొరుకుతుంది. చదవలేని వాళ్ళ గురించి పక్కన పెడదాం, చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రక్కన, కొంతమంది ఫ్యాషన్గా మందిరానికి వచ్చేటప్పుడు మాత్రమే బైబిల్ సంఖలో పెట్టుకొని వస్తారు, ఆదివారం నాడు దుమ్ము దులుపుకొని. తప్పది, ప్రతిరోజు చదవాలి దేవుని వాక్యాన్ని. నేను రోజుకి 5 అధ్యాయాలు కనీసంగా చదువుతాను, కనీసంగా 5 అధ్యాయాలు ప్రతిరోజు ఎంత పని ఉన్నప్పటికీ కూడా. ఇంకా ఎక్కువ చదువుకుంటే మంచిది సమయాన్ని బట్టి. అంతకుముందు 10-20 అధ్యాయాలు కూడా చదివేవాడిని నేను రోజుకి. దేవుని వాక్యం ఎంత చదివితే అంత వాక్యం హృదయం అంత నింపబడుద్ది మొత్తం. అందుకని మీరు నన్ను పొడుగునుండి లేచి ప్రసంగం చేయమైనా, దేవుని వాక్యం చెప్పమన్నా, ఏ అంశం మీదన్నా దేవుని యొక్క కృపను బట్టి చెప్పగలను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రతిదినం కూడా ధ్యానిస్తాను కనుక నా మనసులో ఉంటుంది, నా హృదయంలో ఉంటుంది, నా నోట్లో కూడా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బైబిల్ ఉన్నాయి అందరికీ ఉండే. ఎప్పుడు ఏం చేయాలి? ఇంట్లో పెట్టి సాయంత్రం వచ్చి ఆదివారం తీసుకొస్తారా? పళ్ళుంటాయి కానీ ఏదో ఒక సమయం మనకేమీ స్కూల్లాగా సమయం ఉండదుగా, ఎప్పుడైనా మనం దాన్ని చదువుకోవచ్చు కనుక సమయం తీసుకోవాలా. దేవుని వాక్యాన్ని సమయం తీసుకోవాలా, ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం తీసుకోవాలి. దేవుని వాక్యం చదవడానికి కొంత సమయం కేటాయించాలి, ప్రార్థన చేసుకోవడానికి కూడా కొంత సమయం, కనీసం 1 గంటన ప్రార్థన చేసుకోవాలా. అర్థమవుతుందా? కనీసం 1 గంట, లేకపోతే ఇంకా సమయం దొరికితే 1-2 గంటలు, 1.5 గంటలు. జనాల మధ్య ప్రార్థన చేయడం కాదు, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు దేవునితో మనకు ఆ యొక్క రిలేషన్ బలపడుతుంది అన్నమాట. దేవుని వాక్యం చదువుకుంటే ఇంకా బాగా. కాబట్టి మనం ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకుందాం. సరే, మంచిది. దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు, మీరేమీ కంగారు పడవద్దు. మీరు 1 గంటకు కదా భోజనం చేసేది, ప్రతిరోజు మీరు సమయాన్ని పాటిస్తారు నాకు తెలుసు. అందరూ పూర్వకాలంలో అయితే టిఫిన్లు చేసేవాళ్ళు కాదు, సద్ది భోజనాలు చేసేవాళ్ళు, లేకపోతే పెందలకాడ పనులు ముగించుకొని ఏం తినకుండా ఏ 11:00 to 12:00 భోంచేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా టిఫిన్లు అందుబాటులోకి వచ్చేసినాయిగా, ఇళ్లలో టిఫిన్లు వేసుకుంటున్నారు, లేదంటే హోటల్ నుంచి తెప్పించుకొని తింటున్నారు. టిఫిన్ చేసిన వాళ్ళందరూ 1 గంటకు భోజనం చేయాలి, ఇలా 11:00 to 12:00 భోజనాలు చేయకూడదు. కాబట్టి మీరు 1 గంటకు భోజనం చేస్తారు కాబట్టి మరి అయ్యగారికి సమయం ఇస్తున్నాను. అయ్యగారు ఓపిక మళ్ళీ పద్దాక దొరకరు మనకి. అయ్యగారు ఇప్పటి వరకు చెప్పగలిగితే అంత సంపూర్ణంగా దేవుని మాటలు మనం విందాం. అయ్యగారు
మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటి దేవునికి, తర్వాత మీ సంఘ కాపరి గారికి, మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడే పెద్దబాబు చక్కని వాక్యాన్ని మరి మీతో పంచుకున్నారు. మరి నిన్నటి దినంలో మరి అయ్య గారు మేము కొంచెం మరి బిడ్డను కోల్పోయినటువంటి తండ్రిని, ఆ కుటుంబాన్ని ఓదార్చటం, మరి అది ఎవరి తరం కాదు, 21 సంవత్సరాల బిడ్డ, మరి చక్కగా చదువుకుంటున్నటువంటి బిడ్డ, మరి మన మిషన్లో పేటింగ్లపేటలో మంచి వర్క్మెన్ పేటలో మరి పడమట చక్కగా డాక్టర్ చదువుతూ ఉంది. జ్వరం వచ్చింది, హాస్పిటల్లో లూధియానాలో పంజాబ్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో. మరి వాళ్ళకి అంతుపట్ల విమానంలో తీసుకొచ్చారు, ఎయిర్ అంబులెన్స్, మనకు అంబులెన్స్ లాగా ఉంటుంది కదా, అట్లాగే ఎయిర్ అంబులెన్స్లో విజయవాడకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కళ్ళు తెరిచి వాళ్ళ నాన్నగారిని పలకరించిందంట. ఆ సంతోషంలో వాల్వా ఇవి ఉన్నాయి కదా ఆటోలు, అది ఎక్కి వస్తూ ఉంటే ఆ ఆటో కూడా పడేశాడు. పడేస్తే ఇతను చెయ్యి 2 ఏళ్ళు ఇరిగిపోయినాయి. సాయంత్రానికి పిల్ల చనిపోయింది. ఇక చూడండి వర్ణాతీతం ఆ కుటుంబం యొక్క పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో అయ్యగారు మేము వెళ్ళి ఆ కుటుంబాన్ని మరి ఆదరించటం, కొన్ని మాటలు చెప్పడం వరకే కానీ ఎవరం కూడా ఆదరించలేము. మరి దానివలన మరి ఈరోజు మేము కొంచెం రాత్రి మరి ఆల్ నైట్ మాకు జరిగింది, దానివల్ల కొంచెం ఆలస్యంగా మీ మధ్యకి రావటం క్షమించండి. అయినా అయ్యగారు నాకు గ్రీన్ పాస్ ఇచ్చాడు, 1 గంట వరకు మీకు పర్వాలేదండి, మా వాళ్ళు టిఫిన్ బాగానే చేసి వచ్చారు అని చెప్పి. అయితే అంతవరకు నేను కూడా ఉండలేను కాబట్టి, నేను డయాబెటిక్ కాబట్టి నేను ముందుగానే ముగిస్తా. సరే, ఈ దినంలో సామెతల గ్రంథం 4:1 మనం 8 వచనాలు చదివినట్లయితే అక్కడ చక్కగా చక్కని మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి. 7:7 చదువు. జ్ఞానము సంపాదించుకొనుటయే, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు రాజా, నీ పరిశుద్ధ స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపాతిశయాలతో ఈ దినంలో నింపుతున్నందుకు నీకు వందనాలు. కొద్దిసేపు మా ప్రభా మేము నీ వాక్యంలోనే మా ప్రభా మేలైనటువంటి మాకు ఆశీర్వాదకరంగా మిగిలేటటువంటి అంశాలని మేము మరి కొద్దిసేపు ధ్యానించబోతూ ఉండగా నా మనోనేత్రాలను తెరవండి, మా మనోనేత్రాలను తెరచి నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకొని మా జీవితాలను సక్రమైనటువంటి జ్ఞాన సంపదతో నింపుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు నామమున అడుచు వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. బైబుల్ మొత్తాన్ని క్రోడీకరిస్తే ఒకే అర్థం వస్తుంది, జ్ఞానాన్ని తెలుసుకోవడం లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఏమిటి ఈ జ్ఞానం అనంటే, సింపుల్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అది ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఒకే ఒక దేవుడు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి సర్వసృష్టికర్త ఆయన నిన్ను నన్ను పడిపోయిన స్థితిలో ఉంటే రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్యని ఎరుగుటయే జ్ఞానం.
ఈ ఎరుగినటువంటి ఈ స్థితిలో ఈ లోకాన్ని విడిచి మన పైలోకానికి వెళ్ళడానికి ప్రభువుతో కూడా ఉండటానికి మనల్ని నడిపించేటటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి జ్ఞాన సంపత్తి అది ఎవరి దగ్గర ఉంటుందంటే యేసులోనే దొరుకుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో నేను ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి ఈ కొన్ని వచనాల ద్వారా త్వరితంగా మరి మీతో ముచ్చటించి ముగిస్తామని అభిప్రాయపడుతూ ఉన్నాను. మొదటి వచనం, కుమారులారా తండ్రి ఉపదేశములను వినుడి. అమ్మా మీరు వివేకమునందునట్లు, అమ్మా మీరు వివేకమునందునట్లు, మీరు వివేకమునందునట్లు, వివేకము కలుగునట్లు ఆలకించుడి. ఆలకించుడి ఇక్కడ తండ్రి కుమారుల తండ్రి ఉపదేశములను, ఇక్కడ ఒక వర్బ్ కనపడుతూ ఉంది, క్రియ, అదేంటి? వినుడి. మొదటి వచనంలో రెండవ వర్బ్ ఏమందంటే క్రియ ఏమని కనపడుతుందంటే మీరు వివేకము నొందున్నట్లు ఆలకించుడి. ఆలకించుడి ఇక్కడ అడ్జెక్టివ్ కనపడుతుంది, వర్బ్ కనపడుతుంది, క్రియ కనపడుతుంది, కార్యరూపం కనపడుతుంది. ఏం చేయాలి? ఇక్కడ తండ్రి మొట్టమొదటేమో కుమారుడా తండ్రి మాటలు విను. ఎందుకు తండ్రి మాటలు వినాలి అని మనం ఆలోచన చేస్తే ఈ తండ్రిని గురించి ఆలోచన చేసినప్పుడు ఇతను మూడు తరాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి. ఒక తరమేమో వాళ్ళ తాతల తరం. ఎంతమంది చూసుంటారు తాతల్ని? తాతల తరాన్ని వారి జ్ఞాన సంపదను కూడా పునికి పుట్టుకున్నటువంటి వ్యక్తి తండ్రి. తరువాత తరం ఎవరిదండి? తండ్రిది. తండ్రి తరాన్ని చూసినటువంటి జ్ఞాన సంపద, అంటే తాతల యొక్క అనుభవాన్ని, తండ్రుల యొక్క అనుభవాన్ని, తరువాత ఎవరి అనుభవాన్ని? వారు స్వయ అనుభవాన్ని. ఈ మూడిటిని కలిపి నాలుగో తరమైనటువంటి నిన్ను నడిపేటటువంటి యోగ్యత కలిగి ఉన్నటువంటి తండ్రి యొక్క ఉపదేశములను విను. ఈ లోకం ఏమంటుందంటే ఈ జేబులో ఉన్న కంప్యూటరు, అదే ఈ చిన్న ఫోను మాకు తెలియదు ఎక్కువ. మేము ఏదన్నా అంటే అనూష కొంచెం అనూష నాడని పిలుస్తున్నా నేను, ఇదేంటి చేసి పెట్టు అని చెప్పేసి అడుగుతాం పిల్లల్ని. ఎందువలన? ఈ జ్ఞానం మాకు కానీ ఇంతకంటే కూడా మీకు తెలియనటువంటి జ్ఞాన సంపద కలిగి వారి నుంచి పుచ్చుకున్నటువంటి చరిత్ర సంబంధమైనటువంటి జ్ఞానయుక్తులతో తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు ఎప్పుడైతే వస్తున్నటువంటి ఈ మార్పులను బట్టి నీవు తల్లిదండ్రులను విస్మరించడం వలన ఏం కోల్పోతున్నావంటే జ్ఞానాన్ని కోల్పోతున్నావు. ఇక్కడ ఏమన్నావు నువ్వు? తల్లిదండ్రులను విస్మరించడం వలన ఏం పోతుంది? ఉపదేశములను వినడం వల్ల, ఉపదేశములను వినకుండా వారి జీవితాలకి యవనస్తులే కదా అందరికీ ఇది సంబంధించింది. ఎవరైతే ఉపదేశాన్ని వినడో తన జీవితం మీద తానే వాత పెట్టుకునేటటువంటి స్థితికి మనుషుడు చేరుతూ ఉన్నాడనే సత్యాన్ని మనం ఎంతమాత్రం కూడా మరిచి పోకూడదు. ఏమిటి అండి ఉపదేశం? చిన్నగా మనం ఆలోచన చేస్తే అయ్యా 80 కిలోమీటర్లు వెళ్ళొద్దురా స్పీడు అని చెప్పేసి బిడ్డలుగా చెబుతాం. ఎందువలన? ఈ తండ్రి అన్ని రోడ్లలో తిరిగి వచ్చాడు, ఎక్కడ గొయ్యుందో తెలుసు, ఎక్కడ ఇనుముందో తెలుసు,
అందుకనే ఈ తండ్రి ఏం చేస్తాడు, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలో అక్కడే స్పీడ్గా వెళ్తాడు, ఎక్కడ స్లోగా వెళ్ళాలో అక్కడే స్లోగా వెళ్తాడు. ఏ విధంగా ఆ వెహికల్ కంట్రోల్ అవుతుందో ఆ విధంగానే వెళతాడు. ఈ కుర్రవాడు లేతే యవనస్తులు ఆ బండి తీసుకున్నారనుకో, ఆ బండికి ఉన్నటువంటి, నేను ఇది అర్థం అవడం కోసం చెప్పేది, ఆ బండికి ఉన్నటువంటి ఆ స్పీడుని గురించి కానీ, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని గురించి కానీ, రోడ్డులో ఎంత దూరంలో ఏ గొయ్యి ఉన్నది అనే సంగతి కానీ తెలియకపోవడం వలన ఒకే స్పీడ్గా వెళ్ళటం, ఏదో గోతిలో పడిపోవటం కానరాని ఆ పరిస్థితులు. యవనస్తులు ఉపదేశమును వేడటం వలన, ఉపదేశమును విననాడం వలన, లేకపోతే ఉపదేశమును తీసుకోకపోవడం వలన వచ్చేటటువంటి అనర్థాలు. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను బోధిస్తా. సరే, పిల్లలు తల్లిదండ్రుల ఉపదేశం. ఇక్కడ ఇది ఆత్మీయంగా ఏమిటండి, దైవ సేవకుడు లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి దైవ జనులు నీ సంఘానికి తండ్రి లాంటి వారు. కొన్ని సంఘాల్లో నాన్నగారు నాన్నగారు అని పిలుస్తారు. నేను తెంపెళ్ళి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉన్నదంతా గంగిరెడ్డి వారు, వారికి అలవాటు చేసిందంటే పాస్టర్ గారిని నాన్నగారు అని పిలవడం, నాన్నగారని పిలుస్తారు. ఎవరు వెళ్ళినా సరే మనిషి గారు, మీరు వెళ్ళినా నాన్నగారు అంటారుగా. అంటే ఎవరు వెళ్ళినా, నేను వెళ్ళినా నాన్నగారు అంటారు, వాళ్ళ పాస్టర్ గారిని నాన్నగారు అంటారు. సంఘాల్లో ఆ విధంగా అలవాటు చేసే పద్ధతిని బట్టి అయ్యగారు అని పిలిచేవారు ఉన్నారు, నాన్నగారు అని పిలిచేవారు, తండ్రి గారు అని పిలిచేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా బోధించే స్థానంలో, ఉపదేశించే స్థానంలో సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు ఏమని ఉపదేశిస్తూ ఉన్నాడంటే, అయ్యా బైబుల్ చెబుతున్న సత్యం ఏంటంటే, ఒకనొక రోజు ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి క్రీస్తుని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన ఎదుర్కొన్నప్పుడు, అయ్యా నీ పాపాలు కడుక్కున్నావా అని అడిగితే నీ సమాధానం ఏంటి, కడుక్కోకపోతే నా రాజ్య వారసుడు నువ్వు కాదు అని ఉపదేశాన్ని ఎవరు బోధిస్తున్నాడు, ఉపదేశించేటటువంటి స్థానంలో ఉన్నటువంటి ఉపదేశకుడు బోధిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం గమనించవలసినటువంటి ఏమిటంటే, అయ్యగారులు ఎక్కువగా చెబుతూ ఉంటారులే, ఆలయంలో చెప్పుకుంటారు, వాళ్ళ పని అది కాదండి, కాదు. నిన్న అమ్మాయి కొద్ది రోజుల క్రితం ఒక ఆదరణ కూటుకులో మాట్లాడాల్సి వచ్చింది. నలుగురు ఐదుగురు మా అయ్యగారులు మాట్లాడాం, ఆఖరిలో నాకు సమయం ఇచ్చారు. ఇస్తే చెప్పిన మాట ఏంటంటే, ఇంతమందిని కూడా మేము చెప్పేది ఏంటంటే, ఈ అవకాశం దాటితే నీవు పరలోకానికి చేర్చడానికి అవకాశం లేదు. దేర్ ఇస్ నో వే, ఇఫ్ యూ లూజ్ ఇట్ దట్స్ ఇట్, యూ లాస్ట్ ఇట్. నువ్వు ఇప్పుడు కనుక దీన్ని విస్మరిస్తే, ఈ యొక్క ఉపదేశాన్ని కనుక తీసుకోకపోతే, ఈ పుల్పిట్ మీద నుంచి వచ్చేటటువంటి మరి ఈ ఉపదేశాన్ని కనుక నీవు నేను తీసుకోకపోతే, మనం ఏం చేస్తామండి, కోల్పోతాం. ఒకవేళ నీవు గనక ఈ పూట రిసీవ్ చేసుకోకపోయినా, ఇంకొకసారి రిసీవ్ చేసుకోకపోయినా, నష్టపోయేది మాత్రం చాలా గొప్పది. ఇందాక చెప్పినటువంటి ఆ ఉదాహరణలో తండ్రి మాటను వినకుండా కుమారుడు ఎంత స్పీడ్గా వెళ్తూ ఉన్నాడో. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నా బండి ఏమో బుల్లెట్, ఇంకొక బండి చిన్న బండే, వాడు వాళ్ళ చిన్న కుర్రోడే 16-17 సంవత్సరాలు నా ముందు నన్ను క్రాస్ చేసాడు. క్రాస్ చేసి వాళ్ళ అమ్మ కూడా అనుమాలు కూర్చుంది, మంచి స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఆ గోతిలో నాకే భయం ఎత్తుంది, ఈ అమ్మాయి ఎక్కడ పడిపోద్దు అని. సరే వెళ్ళి నేను, అరే బాబు కొంచెం తగ్గరా అని చెబుదామని కొంచెం ముందుకు వెళ్తుంటే, నీడు దద్దంలో చూస్తున్నాడు, నన్ను దాటతాడా అన్నట్టుగా వాళ్ళు లాగిస్తున్నాడు. గణపవనం వచ్చిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళారు, నేను ఇటు వచ్చా, చెప్పలేకపోయా. ఎనమాలు కూర్చున్న తల్లి కూడా, అయ్యా మెల్లిగా పోరా అని అంటే వినే స్థితిలో లేడేమో, అందుకనే గట్టిగా పట్టుకుంది, భీతిగా ఉంది. ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఈ మాట, ఉపదేశము ఇచ్చేవారు లేరు,
ఇస్తే స్వీకరించేటటువంటి స్థితిలో పరిస్థితులు లేవు. సంఘాలు ఈ రోజున చాలా సంఘాలు అయినాయి. నేను విమర్శించడం లేదు, కానీ ఆ సంఘాల్లో బోధను బోధగా, ఇప్పుడే బాబు చెబుతూ ఉన్నాడు కదా, బోధను బోధగా బోధించేటటువంటి అనేకమైనటువంటి మరి పరిస్థితులు తగ్గుతూ ఉన్నాయి. బోధను బోధగా బోధించేటటువంటి పరిస్థితులు తగ్గడం వలన ఏదో స్వస్థతలకో లేకపోతే ఇంకొక దానికో ఇంకో దానికో బోధను ఏం చేస్తున్న వక్రీకరించి బోధించడం వలన ఈ మేలైనటువంటి విషయాల్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఆ మేలైనటువంటి విషయం ఏంటంటే, ఉపదేశకుడు చెప్పవలసింది ఏంటంటే, అక్కడ గుంట ఉంది, నువ్వు పడిపోబోతున్నావు, దాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, యేసయ్య ఉపదేశం నువ్వు విను అనే ఈ బోధకులు చెప్పేది. యేసయ్య ఉపదేశాన్ని కనుక నీవు నేను స్వీకరిస్తే ఆ మరణాన్ని, ఆ నరకాన్ని తప్పించుకునేటటువంటి గొప్ప అవకాశం నీవు నేను కలిగి ఉంటాం. అందుకనే నీవు నేను తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఈ కీర్తనాకారుడు ఇంకొక మాటను గురించి బోధిస్తూ ఉన్నాడు. సరే దాని గురించి చెప్పే ముందు 1:8 కూడా కుమారుని గురించి, బిడ్డల గురించి చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధలు త్రోసివేయకుము. అది నీ తల్లి చెప్పేటటువంటి బోధలను ఎందువలన త్రోసివేయకూడదు? నీకంటే మాకు ఎక్కువ తెలుసా? కుర్రోళ్ళు చెప్పాలి, మీరే మిమ్మల్ని అడుగుతుంది. ఇటు ప్రక్కన ఉన్నారు మీకంటే మాకు ఎక్కువ తెలుసా? కొన్ని విషయాల్లో మీకే ఎక్కువ తెలుసు, ఇప్పుడు అప్డేట్ వర్షన్. కానీ అన్ని విషయాల్లో తల్లిదండ్రులకి ఎక్కువ తెలుసు. వారు నిండుకుండా ఏం చెప్పదండి? దాని అర్థం ఏంటి? బింది నిండా నీళ్ళు పోసి తీసుకెళ్తున్నారనుకోండి, పోతాయా నీళ్ళు? పోవు. అదే సగం పెట్టుకొని వెళ్ళండి, అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని వెళ్ళేటప్పటికి ఇంకా సగమే మిగులుతాయి. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడూ వాళ్ళు అంచనాను, మీరేసేటటువంటి అంచనా చాలా తప్పు. వాళ్ళకి తెలియదులే, ఏదో ఈ వచ్చినటువంటి అప్డేట్ వలన కొన్ని విషయాలు నీకు తెలిస్తే దాని అర్థం నీకు అంతా తెలిసింది కాదు, ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈ సమయంలో నేనేం, తల్లిని గురించి కూడా ఇక్కడ తల్లి ఉపదేశములను త్రోసివేయకము. తల్లి అంటే అర్థం ఏంటి? సహనానికి, ఓర్పుకి నిదర్శనం. తల్లి సహనంతో, ఎంతో సహనం పడితేనే నీవు నేను ఈ రోజున ఈ ఉనికిలో ఉండగలిగాం. ఆమె అంతో ఓర్పు పడితే నీవు నేను ఈ లోకంలో ఉండగలిగాం. ఆ తల్లే వేసడించుకున్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళి వస్తే నీవు నేను ఉంటామా? కానీ తల్లి సహనం ఏ రోజు నుండి? నీవు గర్భంలో పడింది మొదలు సహనంతో నిన్ను భరిస్తూ ఆడవాళ్ళకి తెలుసు, దీని గురించి నేను చెప్పవసరంలా, మగవాళ్ళు కొంత తెలిసినా తెలియకపోయినా ఆ గర్భంలో నీవు పడింది మొదలు తినడానికి అవకాశం, తినాలన్నా కానీ తినబుద్ధి కాదు, వాంతులు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు లే ఇదంతా, ఈ బాధ అంతా ఎందుకు అని చెప్పేసి తల్లి అనుకుంటే మనం ఉంటామా? ఉంటే సరే, 9 నెలలు గడిచిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితి అంటే, నేను బ్రతుకుతానో నా బిడ్డ బ్రతుకుద్దో, ఆ ఓర్పుకి ఇంకొక మారు పేరు లేదు, ఆ సహనానికి ఇంకొక మారు పేరు లేదు. అయితే ఆ తల్లి కంటి కూడా ఇంకొక ఆయన మన పక్షాన చాలా ఓర్పుగా సహనంగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
అదే ఆఖరి పుస్తకంలో అంటాడు కదా, హృదయమనిడి తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనిడి తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. తల్లి ఎంత సహనంగా నిన్ను నన్ను భరించిందో, ఎంత ఓర్పుతో నిన్ను వహించిందో ఈ లోకానికి తీసుకురావటానికి, అంతకంటే కూడా ఎక్కువ శ్రమను అనుభవించి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి, ఆ కల్వరి సిల్వలో ఆ సిల్వను ఆయన నెత్తి మీద ఆయన భుజం మీద మోపుకొని ఆయన నెత్తి మీద ఈ యొక్క ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆయన ప్రక్కలో బళ్ళెము పోటు భరించి ఆఖరి బొట్టు వరకు నీ కోసం నా కోసం ఆయన కార్చినటువంటి ఆ యొక్క పొందినటువంటి శ్రమల్ని మనం ఆలోచన చేస్తే, అంతకంటే తల్లి కంటే కూడా, తల్లి ఎందుకు భరిస్తుంది? తన గర్భఫలం అందుకనే భరిస్తుంది. కానీ నువ్వు నేను ఎవరో తప్పు చేస్తే శిక్షించేటటువంటి వాడు దేవుడు, అంతే కదా గ్రంథాలు చెప్పేది. మిగతా ఇక్కడ నేను వేరే విషయంగా చెప్పడం లేదు, మిగతా గ్రంథాలు ఏమిటంటే ఏమేమి చెబుతున్నాయంటే, దుష్ట శిక్షణ, దేవుడు అనేవాడు శిక్షిస్తాడు. కానీ ఈ గ్రంథం పవిత్ర గ్రంథం ఏమని చెబుతుందంటే, నిన్ను రక్షించడానికి ఆయన శిక్షించబడ్డాడు. ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఓర్పు. ఇందాక పాడిన పాటలో హృదయం అనేటటువంటి తలుపు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పాకగా ఉన్నటువంటి ఈ ఆలయము ఈ రోజున ఒక బిల్డింగ్గా మారి చిన్నగా ఉన్నది రోడ్డు వరకు ఎక్స్టెండ్ అయ్యి అనేకులు ఇక్కడి నుంచి బయలుదేరినట్టు వెళ్ళినటువంటి అనేక యవనస్తులు సేవకులుగా మారి అనేకుల్ని దేవుని తట్టు నింపడానికి ఎవరు కారుకులేడంటే, ఈ శ్రమ పొందినటువంటి నీ కోసం నా కోసం శ్రమ పొందినటువంటి క్రీస్తుని హృదయంలో చేర్చుకోవడం వలన ఆయన నీ హృదయం దగ్గర నా హృదయం దగ్గర ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ నేను గమనించవలసింది ఏంటంటే, తల్లి వాత్సల్యత, ముగించబోతూ ఉన్నాను, తల్లి వాత్సల్యత కంటి కూడా యేసయ్య నీ కోసం నా కోసం కార్చినటువంటి పొందినటువంటి శ్రమ ఇంకా గొప్పది. తల్లి మరలా ఇంకోసారి చెప్తున్నాను, తల్లి నిన్ను ఈ లోకానికి తీసుకుని వస్తే ఈ లోకంలో జీవితం ఎంతకాలం అండి? 21 సంవత్సరాలు ఆ పిల్ల, నిన్న మేము సమాధి చేసి వచ్చిన పిల్ల. ఎన్ని సంవత్సరాలండి? 21 సంవత్సరాలే. మా మేనల్లుడు కరోనాలో, మా అక్క మా మేనల్లుడు, మా అక్కకేమో 60 చిల్లర ఉంటాయి, మా మేనల్లుడు 23 సంవత్సరాలే. కరోనాలో ఒకే రోజు చచ్చిపోయారు. టైం తేడా, ఏం చేయడానికి లేదు, తీసుకెళ్ళేవాళ్ళు లేరు. వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరిని మరి ఒక అంబులెన్స్లో మాట్లాడుకొని తీసుకొని జేసీబీ తీసుకొచ్చి పాతి పెట్టి వచ్చాం. ఎంతండి వయసు సావుకి? మా అయితే 100 సంవత్సరాలు. 1 సంవత్సరం మొదలుకొని నా కూతురు పుట్టిన ఆ మరుక్షణంలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఉమ్మనీళ్ళంతా బయటకు వచ్చేసినాయి, గాలాడక చనిపోయింది. ఒక క్షణమన్న బ్రతికిందా? బ్రతకలా. మన వయస్సు ఈ లోకంలో చాలా చిన్నది. తల్లి ఈ లోకంలోనికి తీసుకురావటానికి మనల్ని ఎంతో శ్రమపడి ఈ లోకం తీసుకొస్తే, యేసయ్య 100 సంవత్సరాలు ఉండేదానికి తల్లి ఎంత కష్టపడితే, నీ తరతరాలు యుగ యుగాలు ఉండేటటువంటి ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి యేసయ్య నీ కోసం నా కోసం ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఆ వాత్సల్యత, ఆ ప్రేమ
ఈ రోజున అనేక మంది మెట్రోపాలిటన్ మిషన్ నుంచి వచ్చినటువంటి మిషనరీలు ఈ గ్రామానికి వచ్చి సువార్తను అందించారు, సేవకులు సువార్తను అందించారు, ఇంకా అందిస్తూనే ఉన్నారు. మనం మాత్రం దేవుని వాత్సల్యతకు దూరంగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి నేను మాట చెప్తున్నానంటే, ఈ రోజున 100 సంవత్సరాలే తల్లి ఇచ్చినటువంటి జీవితం, యుగ యుగాలు ఇవ్వబోయేటటువంటి ఆ దేవుని ఇచ్చేటటువంటి ఆ జీవితం చాలా గొప్పది. ఆయన ఎంతో వినమ్రుడై నీ హృదయం అనే తలుపు దగ్గర తట్టుతూ ఉన్నాడు. అందుకు కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నట్టే, దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలి, దేవుడు అడిగాడంటే ఏం కావాలి అని అంటే ఏమని అడిగాడండి, ఏమడిగాడు, జ్ఞానం అడిగాడు. అదే ఈ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుంచి ఉంది కదా, జ్ఞానమును సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఇంకేమీ అవసరంలా, ఈ లోకంలో బాగా చదువుకోవాలి, బాగా సమృద్ధిగా మరి సంపాదించాలి, లేదా అనేకమైనటువంటి స్థితులు చేయాలి అంటే అబ్బా ఎంతో కష్టపడ్డాడు, ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంత ఇదిగా సంపాదించగలిగాడండి అని చెప్తారు కదా. ఈ సంపాదన అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడితే ఆయన ప్రపంచంలోనే ఒక కలికితురాయ లాంటి వాడు, చాలా జ్ఞానం సంపాదించుకున్నాడు. ఆయనతో పాటు ఆ జ్ఞానాన్ని తీసుకెళ్ళాడా, ఆ జ్ఞానాన్ని ఇక్కడే వదిలివేశాడు. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఒకడు చిన్నప్పుడు 7వ తరగతి నుంచి బూట్ క్యాంప్కి వచ్చేవాడు. మీకు అందరికీ తెలుసు బూట్ క్యాంప్ అంటే, బూట్ క్యాంప్ తెలుసుకమ్మా, 7వ తరగతి నుంచి వచ్చాడు. వాడు ఈ రోజున స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2nd సైంటిస్ట్ కంటే కొన్ని 100,000 మందిలో 1,00,000 మందిలో 180 మందినో ఎంతమందినో సెలెక్ట్ చేసుకుంటారు. దానిలో ఒకటిగా సెలెక్ట్ అయ్యాడు మోజెస్, మీకు తెలిసే ఉంటుంది కుర్రోడు, అంటే మీ టైంలో లేడు తర్వాత వచ్చాడు మోజెస్ అని. అబ్రహాం గారని, బొకినాల్ అబ్రహాం గారని బందర్లో పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, 180 మందిలో ఒకటిగా గుర్తించడం అంటే చాలా ఘనత. వాడు చిన్నప్పటి నుంచి దైవభక్తి కలిగినాడు. ఏదన్నా సమస్య వచ్చిన, ఏదన్నా తెలుసుకోవాలంటే వచ్చి అన్న ఇదేంటి అని అడిగేవాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం చెప్తే చాలు, దాని మీద వాడు ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఈ రోజున 2వ సైంటిస్ట్, ప్రపంచంలో కేటగిరీలో 2వ రకం సైంటిస్టులు ఉంటారు. ఆ 2వ రకం సైంటిస్టులో ఒకటిగా ఉన్నాడు. అయితే నేను ఏం చెప్తూ ఉన్నానంటే, జ్ఞానము ఆడు జ్ఞానం సంపాదించుకున్నాడు కాబట్టి అమెరికా వాళ్ళే పిలిచి ఎదురు గుమ్మం దగ్గరికి వచ్చి, గేటు దగ్గరికి వచ్చేవాడిని తీసుకొని వెళ్ళి కుర్చీ వేసి కూర్చోబెట్టి డబ్బులు ఏమి కట్టకుండా, మీ ఊరోళ్ళకి అమెరికా వెళ్ళడం అంటే చాలా ఏం చేయాలో తెలుసు, బాగా ఎంత ఖర్చు పెట్టాలో కూడా తెలుసు. వాడిని ఏం చేశారండి, అమెరికా వీసా వాళ్ళే, వీసా ఇచ్చేవాళ్ళే వచ్చి సాధారణంగా గౌరవించి తీసుకుని వెళ్ళి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మరి ఫీజు కడతావా అన్నారంట. మీరు కట్టమంటే కడతానంట, అడగాలి కాబట్టి అడిగాము. ఇదిగో నువ్వేం ఫీజు కట్టవసరలా, మేమే నీకు వీసా ఇస్తున్నామని ఇచ్చి పంపారు. దేన్ని గుర్తించారు వాళ్ళు, జ్ఞానాన్ని గుర్తించారు. జ్ఞానాన్ని గుర్తించి ఒక అగ్రదేశం అతనికి పీఠం వేసింది. ఇక్కడ ఈయన అంటున్నటువంటి ఏమిటంటే, ఈ 7వ మాట, ఈ మాటతో నేను ముగించబోతున్నాను, ఏంటంటే జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఈ జ్ఞానము ఎవరై ఉన్నారు, ఇందాకే చెప్పి ఆల్రెడీ
ఈ జ్ఞానము ఎవరై ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటటే జ్ఞానముకు మూలం. అంటే ఆ దేవుడు ఎవరై ఉన్నాడంటే పరలోకా నుంచి కిందకి దిగి వచ్చి నీ కోసం నా కోసం చనిపోయినటువంటి ఆ యేసయ్యే జ్ఞానం. ఇంకా వేరే జ్ఞానం ఇంక ఏమీ అవసరంలా నీకు నాకు. యేసయ్యను కలిగి ఉండటం వలన నీకేమొస్తుందండి, నాకేమొస్తుందండి? వినయం వస్తుంది. జ్ఞానం కలిగిన వాడు ఏముంటండి? వినయ విధేయతలతో ఉంటాడు. వినయం వస్తుంది, వినేటటువంటి గుణం వస్తుంది, ఇతర ఉపదేశాలను తీసుకుంటాడు. యేసయ్యను నమ్మితే తగ్గింపు స్వభావం వస్తుంది కాబట్టి నువ్వు చెప్పేదాన్ని నేను వింటానంటాడు. కానీ మనం చెప్పేదానికంటే కూడా మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, ఎదురు చెప్తారు లాయర్ గారిలాగా. ఒక లాయరు ఏదైనా ప్రశ్న వేసాడు అనుకోండి, మనం ఏదైనా అడుగుతున్నాం అనుకోండి, వెంటనే ప్రశ్న వేస్తాడు, మనల్ని మాట్లాడిన ఎవరు. కానీ దేవుడు, దేవుని నమ్ముకునడం వలన నువ్వు వినేవాడిగా నిన్ను చేస్తాడు. వినయం, ఈ యేసయ్యను నమ్మటం వలన ఏమవుతుందండి? జ్ఞానం రావడం వలన నీకేమొస్తుందండి? వినయం వస్తుంది, విధేయత వస్తుంది. ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించేటటువంటి అవకాశం వస్తుంది. అందుకనే పౌలు గారు అంటాడు కదా, పౌలు ఏమంటా ఉన్నాంటే, నేను ఒకప్పుడు బాగా జ్ఞానవంతుడిని, ఒకప్పుడు చాలా జ్ఞానవంతుడు, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పుక్కిట పట్టినటువంటి వ్యక్తి, నేను ఏమీ లేదండి. ఏమన్నాడు? నేను ఏమి, నాకు ఏమీ తెలియదు. ఏమిటంటే అంత దేవునిలో అంత ఒదిగినటువంటి వాడు నన్ను కొడతారా? కొట్టండి. ఎందువలన? మీకోసం ఆయన చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. శిష్యులందరూ కూడా శ్రమ పొంది చనిపోయారు. గల కారణం ఏంటంటే జ్ఞానం రావడం వలన వినయం వచ్చింది. వినయం ఏం చేస్తుందండి? నిన్ను ఎంత దీనస్థితికైనా తీసుకెళ్ళి ఎదురు చెప్పుకోకుండా ఉంటుంది. ఈ రోజున ఎంతోమంది పాస్టర్లు కొట్టబడుతున్నారు. ఈ మధ్య మొత్తం కొంతమంది వెళ్ళి ఒక పాస్టర్ గారిని అందరినీ బాధపడేసి, ఇట్లాగే వాక్యం ఇంటికాడ జరుగుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి కొట్టేయటం జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. కారణం ఏంటంటే ఆ కొట్టేసినప్పుడు పాస్టర్ గారు, అయ్యా ఏమి లేదండి, మేమేదో చిన్న ప్రార్థన చేసుకున్నాం, చాలా వినయంగా అదే పాస్టర్ గారు రారా అని చెప్పేసి ఇంకో కర్రపట్టుకుంటే అదేముందండి? వినయం, దేవుడు చెప్పిన వినయం ఉంటుందా? అందువల్ల అనేకులు శ్రమకు కూడా వాళ్ళు ఇష్టపడుతున్న గల కారణం ఏంటంటే ఈ శ్రమ పొందినటువంటి జ్ఞానము కలిగి జ్ఞానం ఇచ్చే దేవుని అంగీకరించారు కాబట్టి నీవు నేను నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆఖరిగా నీవు గనక జ్ఞానం కలిగి ఉంటే నీవు అందరికీ విధేయుడుగాను విధేయురాలుగాను ఉంటావు. ఆ స్వభావం కలిగినటువంటి నిన్ను దేవుడు అంటున్నాడంటే, బలానమ్మకమైన దాసుడా, నీకోసం నేను సిద్ధపడేటటువంటి ఆ స్థలాన్ని నేను నీకోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాను. బలానమ్మకమైన దాసుడా అని నీవు నేను పిలిపించుకోవాలంటే మొట్టమొదట ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మొదటి వచ్చును ఉపదేశాలని వినాలి. ఉపదేశాన్ని వినాలి. తర్వాత ఒకటి వినటం, రెండవది ఆచరించాలి. వింటాం, చాలా బోధలు వింటాం, ఆ గేటు దాటంగానే ఎమ్మ కడుపు మాట ఏమైపోద్దో, గబుక్కు నచ్చి తీసుకెళ్ళిపోద్దు సాతానుడు. ఎందుకు అవకాశం ఇస్తాం మనం? అంతే కదా, అవకాశం ఇవ్వడం వలన మర్చిపోవటం. సాతాను తీసుకెళ్ళటం వేరే ఇంకే విధం కాదు. ఈ వాక్యం ఏం చెప్పామో, ఏమో బైబిల్ బాగా వాక్యం బాగా చెప్పారు, దాంట్లో ఏం గుర్తుంటాయండి? ఇప్పుడు నేను చెప్పిన దాని మొత్తంలో ఆ పిల్ల గురించి చెప్పాను కదా, అది గుర్తుంటుంది బాగానే కదా. ఇది మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడి గురించి చెప్పాను కదా, అది బాగానే గుర్తుంటుంది.
ఈ మధ్యలో చెప్పిందంతా అయ్యగారు చెప్పాడు కానండి, చాలా భలే బాగా చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా? బాగా చెప్పాడండి. అదే మోటార్ సైకిల్ మీద వెళ్తారు కదా, దాన్ని 10 సార్లు రివైండ్ రివైండ్ వేసి చెప్తారు. కానీ సాతానుడు మనకు ఉపయోగపడేదాన్ని హృదయంలో దాచుకునేవాడు. ఇప్పుడు క్లుప్తంగా నేను చెప్పేదండి, ఏసయ్యే జ్ఞానానికి మూలం. తండ్రి తల్లి ఏ విధంగా అయితే నీ విషయంలో జాగ్రత్త పడతాడో అంతకంటే ఎక్కువ జాగ్రత్త పడి నిన్ను పరలోకానికి నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ శ్రమ పొంది 100 సంవత్సరాల కోసం తల్లిదండ్రులు నిన్ను ఈ లోకానికి తీసుకొస్తే యుగ యుగాలకి ఉండటం కోసం ఆయన నిన్ను అక్కడ తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటే కోరుకుంటా ఉన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇయ్యి. నేను పాపి, నేను ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను కడిగేస్తా, నా రాజ్యంలో చేర్చుకుంటా. ఇంకంతకంటే మించినటువంటి యోగ్యత ఏది ఉండదు. ఇటువంటి తుఫాన్లు కాదు, పైనుండి ఇంకా ప్రపంచంలో ఉన్న తుఫాన్లన్నీ చూడవచ్చు, ఎంతలోతు ఎవరు మునిగిపోతున్నారో ఆ పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా? ఉంటే ఒక్కసారి మోక నుంచి కళ్ళు మూసుకుందాం. రెండే విషయాలు వినాలి. వినడం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన పరలోకాన్ని సంపాదించుకోవాలనే విషయమే ఈరోజు వర్తమానం. ఒకవేళ జ్ఞానవంతుడైనటువంటి, అజ్ఞానం కలిగినటువంటి, లేకపోతే జ్ఞాని అయినటువంటి ఆ దేవుని నీవు గనక తెలుసుకోకపోతే ఇది అవకాశం. ఒకవేళ తెలుసుకుంటే దినదిన ప్రవర్ధమానం కోసం దేవుని యొక్క వాక్యంలో ఎదగాలని ఈ సమయంలో నేను ఈ మాటలను చెప్తూ చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ దినంలో వినడం వలన వివేకం కలిగి మేము జ్ఞాన సంపదని, జ్ఞాన ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకొని నిన్ను అంగీకరించి నీ యొక్క సన్నిధిలో యుగయుగాలు ఉండేటటువంటి కృపను మాకు ప్రసాదించమని యేసునామమున నడిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సేవకునికి, వారి కుటుంబానికి